హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఉదయం నిద్ర లేవగానే మనకు న్యూస్ పేపర్లో ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ రావడంతో మీకు వెంటనే అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ అడిగినటువంటి ప్రశ్నకు మన కేంద్ర విద్యాశాఖ మంత్రి, బాగా గుర్తుంచుకోండి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 50,677 ఖాళీలు ఉన్నాయన్న విషయాన్ని గణాంకాలతో సహా ఇక్కడ ఇచ్చినటువంటి పేపర్లో గణాంకాలతో సహా అందించడం జరిగింది. ఇది అన్ని పేపర్లలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయం. అంటే ఇంకా నాకు డిఎస్సి వస్తుందో రాదో, చదవాలనా వద్దా, అంటే మన ఆలోచనలు కొంతమందికి ఎలా ఉన్నాయంటే నోటిఫికేషన్ వస్తే చదువుతా, దయచేసి ఆలోచనను పక్కన పెట్టండి. నోటిఫికేషన్ వస్తే పేజీలు తిప్పడానికి కూడా సరిపోదు ఇప్పుడు వచ్చేటటువంటి 40-50 రోజుల్లో. మరి ఇప్పుడే మేల్కొండి, ఈ న్యూస్ చూసిన తర్వాతనైనా సరే వెంటనే పుస్తకాలు తీసి చదవండి. అదే తెలంగాణలో అయితే 18,588 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా చెప్పింది. ఆ వివరాలు ఒకసారి చాలా క్లియర్ కట్గా నేను మీకు తెలియజేస్తాను. ఏపీలో ఉండేటటువంటి 50,677 ఖాళీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుందన్నారు కదా, దానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వస్తూనే ఉంటుంది. బదిలీల షెడ్యూల్ వచ్చింది, అందులో మా జిల్లాలో లేవు, మీ జిల్లాలో ఉన్నాయి, మా జిల్లాలో తక్కువ, మీ జిల్లాలో ఎక్కువ, ఇంకా మిగులు పోస్టులు ఉన్నాయి, ఇవేమి పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మాటలే, రేపు నోటిఫికేషన్ వేసే సందర్భంలో అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అప్పుడు మీరు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. దానికన్నా ముందు ఈరోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఉచితంగా ప్రతిరోజు మేము డైలీ టెస్ట్ పెడుతున్నాం, ప్రతిరోజు డైలీ టెస్ట్ పెడుతున్నాం. మనకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ కావచ్చు. అందులో వాట్సాప్ లింక్ కూడా ఉంది, దాని ద్వారా కూడా మీరు జాయిన్ కావచ్చు. ఏదో ఒక సందర్భంలో మేము ఏం చేస్తున్నామంటే సిలబస్ ఇచ్చి ప్రతిరోజు రాత్రి 8 నుంచి 9 వరకు ఉచితంగా టెస్టులు పెడుతున్నాం, అద్భుతంగా ఉపయోగించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అదే రకంగా మనకు ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది, ఇంటి దగ్గర రోజుకు 10-12 గంటలు చదవలేని విద్యార్థులందరూ ఆఫ్లైన్లోకి వస్తే 100%కు 100% జాబ్ కొట్టి పంపిస్తాం. మా విధానాలు అలా ఉంటాయి, ప్రతిరోజు నీ పేరు పిలిచి నీ మార్కులు నీ ర్యాంకులు చెప్పి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో చెప్పినటువంటి పాఠ్యాంశాలు నీకు బోధించి ఉద్యోగం వచ్చేటట్లుగా చేస్తాం. మరి మూడు అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో మనం ఎడ్జిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, అదే రకంగా అన్ని డైలీ టెస్టులు, ఇంకా ఇంతకుముందు పెట్టినటువంటి రివిజన్ టెస్టులతో పాటు భవిష్యత్తులో డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉండేటటువంటి రివిజన్ టెస్టులు, ఈ వీడియోలన్నింటినీ అతి తక్కువ ధరకు మీకు అందరికీ రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థికి చేరాలనే ఉద్దేశంతో తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో పొందుపరచడం జరిగింది. ఈ రోజు వరకు అది 1499 రూపాయలకు మాత్రమే ఈ మూడు అంశాలను, మూడు ప్యాక్లను కలిపి ఒక ప్యాక్లో పెట్టడం జరిగింది. ప్రతి విద్యార్థి ఉపయోగించుకొని సక్సెస్ అవ్వండి. మరి ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 నాటికి, అంటే 2021-22 ఇప్పుడు జరిగేటటువంటి కరెంట్ ఇయర్ జరిగేటటువంటి దానికి 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ విషయం ఇంతకుముందు మీకు నేను చెప్పా. అయితే మొత్తం పోస్టులలో ఇవి 16.64% ఉన్నాయి. మనకు తెలుసు విద్యాకు చట్టం ప్రకారం మనకు ఏదైనా సరే ఉపాధ్యాయ ఖాళీల్లో 10% కన్నా ఖాళీలు ఏర్పడితే వెంటనే మనం భర్తీ చేసుకోవాలి, దాన్ని మనం డిఎస్సి నిర్వహించాలని మనం తెలుసుకున్నాం. విద్యార్థి చట్టంలో ఉండేటటువంటి 38 సెక్షన్లో కూడా నేను వివరించేటప్పుడు చెప్పాను. మరి ఇప్పుడు 16% ఖాళీలు ఉన్నాయి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళదు, మీరు ఆలోచనతోనే ఉండండి, 100%కు 100% ఇది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఏమాత్రం చేయొద్దు. ఈ అద్భుతమైన విషయం మీకు కానీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ తర్వాత బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు, నిన్న ఇచ్చినటువంటి బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన బదిలిచ్చారు. 2019-20లో 56,739 ఉన్న ఖాళీలు 23% ఉన్నాయంట. అదే 2020-21 నాటికి 35,358% తగ్గాయని, 21-22 నాటికల్లా ఇప్పుడు జరిగేటటువంటి దానికన్నా 50,677 ఇక్కడ మనం పేర్కొన్నాం చూడండి, ఈ ఖాళీలు 19% పెరిగాయన్నారు. అంటే ఇంతకు ముందు ఉండేదానికన్నా 16% కన్నా ఇక్కడ మీరు కానీ చూస్తే ఇది 19.64% పెరిగాయి. అంటే 10% ఖాళీలు ఉంటేనే ఖచ్చితంగా మనం భర్తీ చేసుకునే పరిస్థితి ఉంది. అయితే రాజకీయంగా జరిగేటటువంటి చాలా రకాలైనటువంటి అనిశ్చితి వల్ల మనం వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే మనకు ఓట్లకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్కి ముందు నోటిఫికేషన్ ఇస్తారు. అది మామూలుగా కూడా ఉండదు, మన పైన
మన పైన గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం అంటే వాళ్ళకు ఓట్లు వేసేటట్లుగా చేసుకోవడం కోసం ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ఎలాగో గడిచిపోయింది, గడిచిన కాలం అంతా గడిచిపోయింది. ఇప్పుడు రాబోయేటటువంటి 6 నెలలు చాలా కీలకమైంది. దీంట్లో ఈ మొదటి 4 నెలలు 100కు 100% ఉపయోగించుకున్న వాళ్ళకు పోస్టు కుడుతుంది. గమనించండి, ఒకే ఒక ఉద్యోగం 3 తరాలను కాపాడేస్తుంది. ఒకే ఒక ఉద్యోగం కొన్ని కోట్లు తీసుకుని వచ్చి పెడుతుంది. ఒకే ఒక ఉద్యోగం సంఘంలో నీ పరపతి పెంచుతుంది, నీ విలువ పెంచుతుంది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి విషయాన్ని మరి మీకు నేను చెప్పేటప్పుడు దాన్ని ఎంత ఉపయోగించుకోవాలనేటువంటిది ఒకసారి గమనించండి. మరి తర్వాత చూస్తే 2019-20 రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 45,115 ఉండగా, 45,115 ఉండగా 2021-22 నాటికి ఆ సంఖ్య 45,137కు చేరాయంట. మరి ఇదే సమయంలో విద్యార్థుల సంఖ్య 40,42,535 నుంచి 46,96,207 అంటే 16% పెరిగినట్లు వెల్లడించారు. చూడండి, గణాంకాలకు సహా గతంలో జరిగినటువంటి 3 సంవత్సరాల్లో పిల్లలు అదే రకంగా స్కూళ్ళ సంఖ్యను చాలా చక్కగా ఉపయోగించారు. కాబట్టి ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య మొత్తం నీట్గా ఇచ్చారు. మనకు ఖాళీలను అయితే 50,677 ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెడదాం. 50,677 ఉన్నాయా లేవా, మనం ఎప్పుడు కూడా మన నెగిటివ్ మైండ్ నెగిటివ్ విషయాన్ని వెంటనే గ్రహిస్తుంది, పాజిటివ్ విషయాన్ని లేటుగా గ్రహిస్తుంది. డిఎస్సి ఉంది అంటే వచ్చినప్పుడు చూద్దాంలే అంటుంది, డిఎస్సి లేదు అంటే వెంటనే మనకు ఏదో ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంటాం. ఎందుకంటే లేదంట అని చెప్పుకోవడానికి అవన్నీ మీరు పక్కన పెడితే ఇప్పుడు ఉండేటటువంటి విషయాల్లో 50,677 ఖాళీల గురించి ఇక్కడ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే దీంట్లో కనీసం సగభాగం ఇవ్వరా ఒకసారి ఆలోచన చేయండి. సగభాగం ఇవ్వరా, 50,000లో సగభాగం 25,000 పోస్టులు ఇవ్వరా? సరే అది కూడా వద్దు. ఇప్పుడు 25,000 పోస్టులు అనేది కూడా సగభాగం 50% అనుకున్నాం, అది కూడా వద్దు. దాంట్లో 25% తీసుకుంటే 12,500 పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయని మన జీవోలోనే లెక్కలు తేల్చాయి కదా. మరి జీవోలోనే లెక్కలు తేల్చినప్పుడు కూడా మనం ఇంత 50,000 ఖాళీల నుంచి 25,000 ఖాళీలు తీసేసి దాంట్లో నుంచి మళ్ళీ 12,500 ఖాళీలు తీసేస్తే కూడా మనకు జిల్లాకి ఎక్కువ పోస్టులే వస్తాయి కదా. మనకు పోస్టుల సంఖ్య భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు ఉన్నదాన్ని ఉపయోగించుకోవడమే నీ కర్తవ్యం. దానికోసం కనీసం 1 ఇయర్ చదవాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఎంతవరకు చదువుతావు నీ ఇష్టం. అప్డేట్ అయితే వచ్చింది, ప్రణాళికబద్ధంగా 1 గంట నుంచే పుస్తకం తీ, నీ వల్ల కాకపోతే ఇక్కడికి రా. ప్రణాళికబద్ధంగా విజయం సాధించే వరకు వదిలిపెట్టేది లేదు. ఈ అప్డేట్స్తో వెంటనే మేల్కొంటారని, ఈ ప్రతి విషయాన్ని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.